స్థానికుల అనుమతి లేకుండా సెల్ ఫోన్ టవర్ ఎలా ఏర్పాటు చేస్తారని ఎస్ఆర్ మస్తాన్ వీధికి చెందిన మహిళలు ప్రశ్నించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని ఎస్ఆర్ మస్తాన్ వీధిలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని బైఠాయించారు. సంవత్సర కాలంగా తమ ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి వ్యతిరేకంగా గతంలో కూడా ఉద్యమాలు చేసినట్లు గుర్తు చేశారు. టవర్ ఏర్పాటుకు తమ సంతకాలను ఫోర్జరీ చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం అయింది, ఎక్కడి నుంచో వచ్చాడు, ఇల్లు కట్టేసాడు, ఇప్పుడు టవర్ పెట్టాలంటున్నాడు. మేము ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఇంతకు ముందు కూడా ఒక పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది, ఒక సిఎంఆర్ఓ దాకా కూడా వెళ్ళింది. అప్పుడు అంతా పేపర్లకు ఇచ్చి అంతా అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏదో హైకోర్టు నుంచి తెచ్చుకున్నాడంటే ఆర్డర్, మా పర్మిషన్ లేకుండా ఎవరిస్తారు వాళ్ళకి ఆర్డర్? ఎట్ట తెచ్చుకున్నాడు? మొదట అది కేసు అది. అసలుకి మా పర్మిషన్ లేకుండా మా సంతకాలు ఫోర్జరీ చేసి తెచ్చినాడు ఆయన. ఎట్టిస్తారు ఆర్డరు? ఎవరైనా ఎట్టుకుంటారు? ఫోర్జరీ చేసి ఇచ్చింది, అది ఇప్పుడు ఆయన చూపించాల్సిన కేసు. అది ఫోర్జరీ, మా సంతకాలన్నీ ఫోర్జరీ చేశాడు. దానికి సమాధానం చెప్పాలి. ఆయన వచ్చి టవర్ అయితే పెట్టడానికి వీల్లేదు సార్. అదేమన్నా అంటే మమ్మల్ని అందరినీ చంపేసామని పెట్టుకోమనండి. ఈ వీధి అంతా కబ్జాలు చేయడానికి ఉన్నట్టుంది. ఈయన ఆల్రెడీ అక్కడిక్కడ కబ్జాలు చేసిన క్యాండిడేట్. ఈయనంతా ఇప్పుడేం ప్రత్యేకమేం కాదు. ఆయన రసూల్ సాహెబ్ అయిన పేరు షేక్ పట్టాను రసూల్ సాహెబ్ ఉంది. ఇది చాలా గొడవలు సంవత్సరం నుంచి కూడా అవుతా ఉండే. 6 నెలల నుంచి భలే గొడవలు అవుతున్నాయి. అయినా కానీ ఆయన తినట్లే. మా పర్మిషన్ లేకుండా ఆర్డర్, ఇంతమంది పర్మిషన్ లేకుండా ఆర్డర్ ఎవరిస్తారండి వాడికి? ఉంది పిల్లకాయలు హెల్త్ పరంగా కానీ మా పరంగా కానీ ఉదయం లేదా మేము రోగాలతోనే బాధపడుతున్నాం. ఇంకా టవర్లు పడి దాని నుంచి ఆ కిరణాల వల్ల వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు రావా? గ్యారంటీ ఏముంది? గ్యారంటీ ఏముంది? ఎక్కడ సెల్ ఫోన్ టవర్లు? ఎక్కడన్నా ఆయన పొలాల్లో కొని స్థలము ఆడ కట్టుకొని అక్కడి నుంచి డబ్బులు సేకరించాలి. ఆయన ఇళ్ల మధ్యన వచ్చి టవర్ పెడతారండి, ఎవరు కూరుకుంటారు? మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.